గుంటూరు జిల్లా తాడిగొండ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుంది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కత్తెర సురేష్ ఆధ్వర్యంలో కొండలు గుట్టలు ప్రభుత్వ స్థలాల్లో గ్రానైట్ దోపిడీ జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అక్రమ గ్రావెల్ ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కత్తెర సురేష్ వర్గం కొల్లగొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని 4 మండలాల్లో అక్రమ మైనింగ్ సాగుతుంది. ఇక తాటికొండ నియోజకవర్గం మెతడకలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో వైసీపీని 2 వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుంది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కత్తెర సురేష్ ఆధ్వర్యంలో కొండలు గుట్టలు ప్రభుత్వ స్థలాల్లో గ్రావెల్ దోపిడీ జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు అయితే అక్రమ మైనింగ్ గ్రావెలకు అడ్డాగా మారిపోయాయి. పొన్నూరు నియోజకవర్గంలో నిత్యం ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే ఇప్పుడు ఆ పరిధిలోకి తాటికొండ నియోజకవర్గం కూడా వెళ్ళడం జరిగింది. తాటికొండ నియోజకవర్గంలో కూడా విచ్చలవిడిగా గ్రావెల్ దోపిడీ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ఛార్జిగా కత్తెర సురేష్ నియమించిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఆయన అనుచరులు నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కొండలు గుట్టలు ఉంటాయో అలాంటి చోట ప్రతి చోట కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా గ్రావెల్ దోపిడీ చేసుకున్న పరిస్థితి ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం అనేది శూన్యం. అధికార పార్టీ అయి ఉండటం ఇద్దరు కూడా ఆయన మిసెస్ జడ్పీ చైర్మన్ గా ఉన్నారు, కత్తెర సురేష్ భార్య జడ్పీ చైర్మన్ గా ఉన్నారు, ఈయనేమో తాటికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండటంతో అటువైపు వెళ్ళడానికి కూడా అధికారులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇదే అదునుగా అనుకున్నటువంటి కత్తెర సురేష్ తన అనుచరులను రంగంలోకి దించి పెద్ద ఎత్తున కూడా గ్రావెల్ దోపిడీ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది తాటికొండ నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు ఉంటాయి. 4 మండలాల్లో కూడా ఇదే రకమైన గ్రావెల్ అయితే దోపిడీ అనేది కొనసాగుతుంది. తాటికొండ నియోజకవర్గం మూతడకలో అయితే ప్రస్తుతం అక్రమ మైనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మైనింగ్ విషయంలో తాటికొండ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా తన ప్రధాన అనుచరులతోనే ఈ గ్రావెల్ తీపిస్తున్నారంటూ కూడా వాళ్ళ ఇంటర్నల్ వార్ అనేది ఒకటి స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. 2 వర్గాలు, వైసీపీలో ఉన్న 2 వర్గాలు కూడా ఒక వర్గం కత్తెర సురేష్ ను సపోర్ట్ చేస్తుంటే మరొక వర్గం మాత్రం కత్తెర సురేష్ ను అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు. దీనికి సంబంధించి సురేష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో అతను అనుచరులు చేస్తున్నటువంటి సుద్దపల్లి నాగరాజు, సురేష్ అనుచరుడు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గ్రావెల్ ఏదైతే ఉందో గ్రావెల్ దోపిడీని దాన్ని స్థానిక ఎంపీగా ఉన్నటువంటి తాళ నాగరాజు ఆయన వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. దీంతో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగి బాహాబాయి కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో గ్రావెల్ ని ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో వాళ్ళిద్దరు కూడా వాదన ఆడుకోవడం పెద్ద ఎత్తున అక్కడైతే ఘర్షణ చోటు చేసుకుంది. అంతా కూడా కత్తెర సురేష్ కన్సర్న్ లో నడుస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో విమర్శలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుంది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కత్తెర సురేష్ ఆధ్వర్యంలో కొండలు, గుట్టలు, ప్రభుత్వ స్థలాల్లో గ్రావెల్ దోపిడీ జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అక్రమ గ్రావెల్ ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కత్తెర సురేష్ వర్గం కొలగొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నియోజకవర్గంలో 4 మండలాల్లో అక్రమ మైనింగ్ సాగుతుంది. తాటికొండ నియోజకవర్గం మెతడకలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో వైసీపీలో 2 వర్గాల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. Thank you.